స్టిక్ మల్టిప్లికేషన్, పుల్లలతో గుణకారాలు. ఈ పుల్లల గుణకారం పికే శ్రీనివాసన్ స్ఫూర్తి వలన ఆవిర్భవించింది. రెండు పుల్లలను సమాంతరముగా లేదా అడ్డంగా పెట్టండి. వాటిని అడ్డంగా పెట్టినప్పుడు ఒక జంక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు 1 × 1 = 1. ఈ జవాబును 10 × 10 చతురస్ర పట్టికలో రాయవచ్చు. ఇప్పుడు రెండు పుల్లలను అడ్డంగా మరియు రెండు పుల్లలను నిలువుగా పెట్టండి. ఇప్పుడు 4 జంక్షన్లు ఏర్పడతాయి. పట్టికలో 4 అని రాయండి. మరొక పుల్లను నిలువుగా పెట్టడంతో 6 జంక్షన్లు ఏర్పడి 3 × 2 = 6 అని జవాబునిస్తాయి. అలాగే 3 × 3 = 9, 4 × 3 = 12. ఒకవేళ 9 పుల్లలు నిలువుగా 9 పుల్లలు అడ్డంగా పెడితే 81 జంక్షన్లు ఏర్పడతాయి. గుణకారం అనగా వరుస కూడిక. ఇప్పుడు 9 × 9 = 81 అని మీ చతురస్ర పట్టికలో నింపండి. 0తో గుణకారం నిరూపించలేని సత్యం, కానీ దానిని పుల్లలతో చూపించవచ్చు. 2 × 2 = 4, ఎందుకంటే 4 జంక్షన్లు ఉంటాయి. ఒక పుల్లను తీసేస్తే 2 × 1 = 2 వస్తుంది. ఇప్పుడు చివరి నిలువు పుల్లను తీసేయండి. ఇప్పుడు జంక్షన్లు ఉండవు, కావున 2 × 0 = 2. ఇప్పుడు అడ్డంగా ఉన్న ఒక పుల్లను తీసేస్తే 1 × 0 = 0 వస్తుంది. చివరి అడ్డంగా ఉన్న పుల్లను తీసేస్తే 0 × 0 = 0. ఇప్పుడు వెడల్పుగా ఉన్న మరియు 10 పుల్లలకు సమానమైన కాగితపు ముక్కను తీసుకోండి. ఒక ముక్కపై మరొక ముక్కను పెడితే ఆ జంక్షను వెలుక్క విలువ 10 × 10 = 100. ఇప్పుడు రెండు సంఖ్యలు గల అంకెలతో గుణకారం చెయ్యండి. ఒక కాగితపు ముక్కపై ఒక పుల్ల ఉంటే దాని విలువ 10 × 1 = 10. రెండు పుల్లలను పెడితే దాని విలువ ఒక కాగితపు ముక్క మరియు రెండు పుల్లలు = 12. ఒకవేళ 3 పుల్లలు పెడితే 13. ఇప్పుడు 12 మరియు 13 గుణకారం చెయ్యండి. నిలువు సంఖ్య 13, అడ్డ సంఖ్య 12. ఇప్పుడు 100 కాగితపు ముక్కపై కాగితపు ముక్క ప్లస్ 10. ఇప్పుడు 100 కాగితపు ముక్కపై కాగితపు ముక్క ప్లస్ 10 కాగితపు ముక్కపై పుల్ల ప్లస్ 10 + 10 + 10 + 10 + 1 పుల్లలపై పుల్ల ప్లస్ 1 + 1 + 1 + 1 + 1. వీటిని కలపండి. అవుతుంది. ఈ విధంగా పుల్లల సాయంతో గుణకారాలను నిరూపించవచ్చును.